పార్టీ నేతలు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇప్పటి నుండే రాజకీయ ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. తాజాగా మైనార్టీ నాయకులు జియావుర్ రెహమాన్ ప్రత్యక్ష రాజకీయాలకు సిద్ధమవుతున్నారు. 1994 నుండి పరోక్ష రాజకీయాల్లో ఉన్న రెహమాన్ 2009 ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగారు. ప్రజారాజ్యం నుండి టికెట్ వస్తుందన్న ఆశతో రాజకీయ అరంగేట్రం చేసిన ఆయన ఆశలు నిరాశపరిచాయి. అప్పట్లోనే వైఎస్ జగన్ సమక్షంలో ఆయనే కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పటి నుండి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. తాజాగా ఇప్పుడు ఆయన వైకాపా గూటికి చేరేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. గుంటూరు తూర్పు టికెట్ను ఆశిస్తూ వైకాపా అధిష్టానానికి ఆశ్రయించినట్లుగా తెలుస్తుంది. జియావుర్ రెహమాన్కు ఆ పార్టీ తరపున గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చేసినట్లు సమాచారం.